हाय फ्रेंड्स, वेलकम टू क्रैक सीटेट चैनल। ई चैनल सीटेट मरियु टेट प्रिपरेशन की संबंधी सब्जेक्ट्स डिस्कस जरूरतुंदी। वीडियो लो ईवीएस एनवायरमेंटल स्टडीज सब्जेक्ट की संबंधी प्रीवियस ईयर क्वेश्चंस सीटेट की संबंधी क्वेश्चंस एक्सप्लेन चेस्तानु। वीडियो मरीसारिगा चूस्तुन्न वाळ्ळैते चैनल सब्सक्राइब चेयंडी, वीडियो नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी। लेट्स स्टार्ट दि क्वेश्चंस। फर्स्ट वन, Which among the following considerations would you keep in mind while designing a group activity in your EVS class? अंटे as a teacher गा, ओक टीचर गा group discussion, group activity conduct चेसे टप्पुडु EVS class लो ए topics अनेदी consider चेस्तारु। अंटे किंद इच्चिन options लल्लो एदि consider चेसि group activity conduct चेयडं जरुगुतुंदी EVS class लो। First option, engage the interest of the children। ओके, अंटे आ पिल्लल योक्क interest नि बट्टि मनमु ग्रूप एक्टिविटी अनेदि कंडक्ट चेयडं जरुगुतुंदि। ई ऑप्शन ओके। नेक्स्ट सेकंड वन, अपील ईक्वालिटी टू बॉयज एंड गर्ल्स। ओके, बॉयज की गर्ल्स की ईक्वल प्रिफरेंस इव्वडं। नेक्स्ट, यूज एक्सपेंसिव मटेरियल, अंटे चाला खरीदैन मटेरियल्स यूज चेयडं, इदि रॉन्ग ऑप्शन। नेक्स्ट डी, अपील टू चिल्ड्रन ऑफ ऑल रिलीजियस एंड कल्चरल बैकग्राउंड्स। అన్ని రిలీజియన్స్ ని కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ని కన్సిడర్ చేసుకొని గ్రూప్ యాక్టివిటీ అనేది కండక్ట్ చేయడం। ఈ ఇచ్చిన ఫోర్ స్టేట్మెంట్స్ లలో కింద ఏవి కరెక్ట్ అనేవి మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది। ఓకే, మనకి ఆప్షన్స్ ఏవేవి కరెక్ట్ దీంట్లో, ఎంగేజ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, ఓకే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్। ఓకే, నెక్స్ట్ అపీల్ ఈక్వాలిటీ టు బాయ్స్ అండ్ గర్ల్స్, ఇద్దరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అది కరెక్ట్। నెక్స్ట్ యూస్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్ అనేది రాంగ్। ఓకే, నెక్స్ట్ అపీల్ టు చిల్డ్రన్ of all religious and cultural backgrounds, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్। కాబట్టి ఏ బి అండ్ డి ఈ త్రీ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది ఏ బి అండ్ డి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్। ఓకే, ఏ బి అండ్ డి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్। సీటెడ్ ఎగ్జామ్లో దాదాపుగా చాలా వరకు ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ కింద ఏవి కరెక్ట్ లేదా ఏవి నాట్ కరెక్ట్ అనేసి అలా కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది। వాటిని కన్సిడర్ చేసి మనము ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది, ఎక్కువగా స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తారు। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ ద స్టమక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ డాష్ అండ్ ఎయిడ్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్। ఓకే, అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ మన స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏంటి, అసిడిక్ క్యారెక్టరా? ఆప్షన్స్ చూద్దాము। ఫస్ట్ వన్ న్యూట్రల్, సెకండ్ వన్ అసిడిక్, థర్డ్ వన్ ఆల్కలైన్, ఫోర్త్ వన్ యాంఫోటెరిక్। ఏంటి, అసిడిక్ కండిషన్లో ఉంటుంది గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది, జఠర రసము, మన స్టమక్లో ఉండే జఠర రసము అసిడిక్ నేచర్లో ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యాస్ ఎక్సలెంట్ సైట్ అండ్ కెన్ సీ థింగ్స్ ఫోర్ టైమ్స్ మోర్ దాన్ హ్యూమన్స్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ వాటికి ఉన్న కంటి చూపు ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఉంది, మన హ్యూమన్ బీయింగ్స్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కంటి చూపు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ స్నేక్స్, సిల్క్ వామ్స్, లిజర్డ్స్। స్నేక్స్, సిల్క్ వామ్, లిజర్డ్స్ కాదు। ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ కైట్స్, ఈగల్స్, వల్చర్స్। థర్డ్ వన్ బీస్, మస్కిటోస్, బటర్ఫ్లైస్. ఫోర్త్ వన్ టైగర్స్, లెపర్డ్స్ అండ్ బుల్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కైట్, సెకండ్ వన్ కైట్స్, ఈగల్స్ అండ్ వల్చర్స్। ఈ మూడింటికి మన హ్యూమన్ బీయింగ్స్ కంటే కంటి చూపు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది, అవి ఎంతో ఎత్తుపైనుండి కూడా నాలుగు రెట్ల కంటే ఎక్కువ దృష్టితో క్లారిటీతో చూడగలుగుతాయి వస్తువులను। నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ యానిమల్ అండ్ ఐడెంటిఫై ఇట్. ఓకే, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని ఒక యానిమల్ గురించి ఇవ్వడం జరిగింది, ఆ యానిమల్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి ఇచ్చిన ఆప్షన్స్లలో। ఇట్ లుక్స్ లైక్ ఎ బేర్ బట్ ఇట్ ఈజ్ నాట్. ఓకే, ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ 17 hours ఎ డే స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ ఆన్ ఏ ట్రీ బ్రాంచ్. ఇట్ ఈట్స్ ద లీవ్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ ఆన్ విచ్ ఇట్ లీవ్స్. ఇట్ లీవ్స్ ఫర్ అబౌట్ 40 years. ఓకే, అదేంటి, అది బేర్లానే ఉంటుంది కానీ బేర్ కాదు, అది 17 hours వరకు ఒక రోజులో 17 hours నిద్రపోతుంది, అంటే అప్ సైడ్ డౌన్ తలకిందులుగా పడుకుంటుంది. అది ఏ చెట్టు మీద అయితే నిద్రిస్తుందో అదే చెట్టుకున్న ఆకులను తింటుంది. ఓకే, అది 17 hours నిద్రపోతుంది, అది దాని జీవితకాలం దాదాపుగా 40 years. ఆ యానిమల్ ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ ఏంటి, ఫస్ట్ వన్ చింపాంజీ, సెకండ్ వన్ పాండా, థర్డ్ వన్ స్లాత్, ఫోర్త్ వన్ లాంగూర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్లాత్.
ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్లాత్ అది ఒక రోజులో 17 అవర్స్ నిద్రపోతుంది, 40 ఇయర్స్ వరకు దాని జీవితకాలము. అది ఏ చెట్టు మీద అయితే తలక్రిందులుగా నిద్రిస్తుందో అదే చెట్టు యొక్క ఆకులను తిని జీవిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ చిల్లీస్ ఆర్ యాడెడ్ వైల్ కుకింగ్ ఫుడ్. చిల్లీస్ వర్ బ్రాడ్ టు అవర్ కంట్రీ బై ద ట్రేడర్స్ హూ కేమ్ ఫ్రమ్. ఓకే, మనం చిల్లీస్ యూజ్ చేస్తాం కదా, గ్రీన్ చిల్లీస్, అవి ఎక్కడి నుండి మనకి ఇంపోర్ట్ చేయడం జరిగింది, ట్రేడర్స్ ద్వారా, వ్యాపారస్తుల ద్వారా అవి మన దేశంలోకి రావడం జరిగింది. అది ఏ దేశం నుండి, ఏ కంట్రీ నుండి వచ్చాయి? ఓకే, ఫస్ట్ ఆప్షన్ సౌత్ అమెరికా, సెకండ్ ఆఫ్ఘనిస్తాన్, థర్డ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ ఉజ్బెకిస్తాన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా నుండి చిల్లీస్ అనేవి ఇంపోర్ట్ చేయడం, అంటే వ్యాపారస్తుల నుండి మన దేశంలోకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పిచర్ ప్లాంట్ నెపంతిస్, దీనికి సంబంధించిన 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది కరెక్టో మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా. పిచర్ ప్లాంట్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా, ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకు అంటే ఇండియాలో ఉంటుంది. ఇండియాలో ఎక్కడ అంటే మేఘాలయ స్టేట్లో, ఇండియాలో పిచర్ ప్లాంట్ అనేది ఉంటుంది. దీన్నే నెపంతిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ క్లెవర్లీ ట్రాప్స్ అండ్ ఈట్స్ ఫ్రాగ్స్, ఇన్సెక్ట్స్ అండ్ మైస్. ఓకే, ఇదేంటి, కీటకాహారం ఒక నెపంతిస్ అనేది, అది మైస్ని కానీ ఎలుకలని, కీటకాలని, కప్పలను వీటిని కూడా తింటుంది. అంటే సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎమిట్స్ సౌండ్స్ ఆఫ్ హై పిచ్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి అది హై పిచ్ సౌండ్ని రిలీజ్ చేస్తుంది. అంటే సౌండ్ ద్వారా అది ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. రాంగ్. ఎందుకు అంటే అది సౌండ్ ద్వారా అట్రాక్ట్ చేయదు, దాని నుండి ఒక రకమైన స్మెల్ రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్ ద్వారా ఆ కీటకాలు అనేవి అట్రాక్ట్ చేయబడతాయి. థర్డ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇట్ హ్యాస్ ఎ మౌత్ కవర్డ్ విత్ టైనీ హుక్స్. మౌత్ అనేది దాన్ని టైనీ హుక్స్తో కవర్ చేయబడదు, లీవ్స్తో కవర్ చేయబడుతుంది. ఓకే, మామూలుగా దాని మౌత్ అనేది లీవ్తో పిక్చర్ షేప్లో ఉండి లీవ్స్తోనే కవర్ చేయబడి ఉంటుంది. ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, కరెక్ట్ ఏంటి, క్లెవర్లీ ట్రాప్స్ అండ్ ఈట్స్ ఫ్రాగ్స్, ఇన్సెక్ట్స్ అండ్ మైస్. నెపంతిస్ ఎక్కడ ఉంటుంది, ఇండియాలో మేఘాలయాలో ఉంటుంది. ఇది ఇన్సెక్ట్స్ని, ఫ్రాగ్స్ని, ఎలుకలని, చిన్న చిన్న యానిమల్స్ని కూడా తింటుంది. ఇంకా ఇది సౌండ్ ప్రొడ్యూస్ చేయదు, స్మెల్ ద్వారా ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, దీని మౌత్ అనేది పిక్చర్ షేప్లో ఉండి లీవ్స్ తోటి కవర్ చేయబడి ఉంటుంది. ఇది నెపంతిస్ గురించి. నెపంతిస్ ప్లాంట్ గురించి కంపల్సరీ ప్రతి ఒక్క సీటెడ్ పేపర్లో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ ఎట్లీస్ట్ 25 ఇయర్స్ హ్యావ్ ఎ రైట్ టు ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్. దిస్ ఈజ్ మ్యాండేటెడ్ బై, అంటే ఫారెస్ట్లో నివసించే ప్రజలు ఎవరైతే 25 ఇయర్స్ నుండి అక్కడే ఉంటారో, ఆ ఫారెస్ట్లోనే నివసిస్తారో, వాళ్ళకి ఆ ఫారెస్ట్ ల్యాండ్ పైన, అక్కడ పెరిగే పండించే ఉత్పత్తుల పైన కూడా అధికారం ఉంటుంది. వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది, వాటిని వినియోగించుకునే హక్కు. ఇది ఏ యాక్ట్ ద్వారా అమలు చేయబడింది? ఫస్ట్ ఆప్షన్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, సెకండ్ ఆప్షన్ ద రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007, థర్డ్ ద ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 1894, ఫోర్త్ వన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్స్ బిల్ 2012. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్. ఓకే, ద రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007. ఈ యాక్ట్ ప్రకారము 25 ఇయర్స్ నుండి ఏ ప్రజలైతే ఫారెస్ట్లో నివసిస్తారో ఆ ల్యాండ్ పైన, అక్కడ పండించే ఉత్పత్తుల పైన వారికి పూర్తి అధికారము ఉంటుంది. ఓకే, 2007 ద రైట్ టు ఫారెస్ట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆన్ ద స్కిన్ ఆఫ్ యానిమల్స్ ఆర్. ఓకే, యానిమల్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ జీబ్రా తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్ చారలు ఉంటాయి కదా, ఆ స్కిన్ అనేది అలా ఉండడానికి రీజన్ ఏంటి, ఆ ప్యాటర్న్స్ ఉండడం వల్ల దానికి రీజన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సెకండ్ వన్ డ్యూ టు ద రిఫ్లెక్టెడ్ లైట్. థర్డ్ వన్ డ్యూ టు ద హెయిర్ ఆన్ దేర్ స్కిన్. ఫోర్త్ వన్ డ్యూ టు ద వెదర్ కండిషన్స్ దే లివ్ ఇన్. కరెక్ట్ ఆన్సర్ 3, థర్డ్ వన్ డ్యూ టు ద హెయిర్ ఆన్ దేర్ స్కిన్. వాటి స్కిన్ పైన ఉండే, చర్మం పైన ఉండే వెంట్రుకలను బట్టి దానిపైన ఉండే స్కిన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చారలు అంటే ఆ హెయిర్ అనేది అలా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ లాగా ఆ చారల్ లాగా హెయిర్ అనేది దానికి
ఉంటుంది కాబట్టి దానికి శరీరం పైన స్కిన్ ప్యాటర్న్ అనేది ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది ఆన్సర్ ఏంటి డ్యూ టు ద హెయిర్ ఆన్ ద స్కిన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వశ్చన్ అసెసింగ్ డైవర్జెంట్ థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ ద టాపిక్ ఎవాపరేషన్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లలో డైవర్జెంట్ థింకింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి డైవర్జెంట్ థింకింగ్ అంటే థింకింగ్ టూ టైప్స్ ఉంటుంది కన్వర్జెంట్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏదైనా ఒక క్వశ్చన్కి పిల్లలు ఆలోచించే విధానం అనేది ఒకే రకంగా ఉంటుంది ఒకే వేలో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మేడం దానికి ఒకటే వేలో ఆలోచించి ఒకే రకమైన ఆన్సర్ ఇవ్వడం ఓకే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు కదా ఈ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్కి వాటికి కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ అన్నట్టు లేదా ఓపెన్ ఎండెడ్ అంటే ఒక క్వశ్చన్కి పలు రకాల ఆన్సర్స్ చెప్పగలగడం ఆ విధంగా పిల్లలు ఆలోచిస్తే దాన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటారు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లలు దానికి ఇది ఇలా జరిగితే ఎలా ఉంటుంది లేదా జరగకపోతే ఎలా ఉంటుంది దీనివల్ల యూజెస్ ఏంటి ఓకే దీనివల్ల నష్టాలు ఏంటి ఇవన్నీ ఆలోచించగలిగితే ఓకే దాన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటారు లేదా మేడం అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఇవ్వగలిగితే దాన్ని కన్వర్జెంట్ థింకింగ్ అంటారు ఓకే దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో క్వశ్చన్స్లో ఏది పిల్లల యొక్క డైవర్జెంట్ థింకింగ్కి ఎగ్జాంపుల్ ఆ టాపిక్ ఏంటంటే ఎవాపరేషన్ అనే టాపిక్ పైన ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఏంటి ఫస్ట్ ఆప్షన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈజ్ నో వాటర్ సైకిల్ ఓకే ఒకవేళ వాటర్ సైకిల్ లేకపోతే ఏం జరుగుతుంది దానికి పిల్లలు ఒకే ఆన్సర్ చెప్పగలుగుతారా లేదా పలు రకాల ఆన్సర్స్ చెప్పగలుగుతారా ఒకే ఆన్సర్ అయితే కన్వర్జెంట్ థింకింగ్ పలు విధాలుగా ఆలోచించి ఆన్సర్ చేయగలిగితే దానికి డైవర్జెంట్ థింకింగ్ అంటారు ఇదేంటి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈజ్ నో వాటర్ సైకిల్ అంటే పలు రకాలుగా ఆలోచించి వర్షం పడకపోవచ్చు లేదా ఎవాపరేషన్ జరగకపోవచ్చు ఓకే ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువ రకాలైన ఆన్సర్స్ చెప్పగలుగుతారు ఓకే ఇది డైవర్జెంట్ థింకింగ్కి నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము లిస్ట్ ద స్టెప్స్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ వాటర్ సైకిల్ అంటే వాటర్ సైకిల్లో ఉన్న స్టెప్స్ చెప్పండి అంటే దాంట్లో ఉండే స్టెప్స్ మాత్రమే చెప్పగలుగుతారు ఎన్ని ఉంటాయో అన్నీ అంతకంటే ఎక్కువగా ఆలోచించి ఇంకా దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి అయితే చెప్పలేరు ఇది కన్వర్జెంట్ థింకింగ్కి కాబట్టి డైవర్జెంట్ థింకింగ్ కాదు డ్రా అండ్ లేబుల్ వాటర్ సైకిల్ లేబుల్ డ్రా అండ్ లేబుల్ వాటర్ సైకిల్ అంటే వాటర్ సైకిల్ మాత్రమే గీసి డ్రా చేసి లేబుల్ చేయగలుగుతారు కాబట్టి ఇది కూడా కన్వర్జెంట్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ కాదు నెక్స్ట్ ఆప్షన్ రైట్ ఫైవ్ అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్ వాటర్ సైకిల్ గురించి ఫైవ్ అడ్వాంటేజెస్ అంటే పిల్లలు ఫైవ్ అడ్వాంటేజెస్ మాత్రమే రాయగలుగుతారు ఓకే వాళ్ళకి తెలిసిన అడ్వాంటేజెస్ కాబట్టి ఇది కూడా డైవర్జెంట్ థింకింగ్ కాదు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈజ్ నో వాటర్ సైకిల్ వాటర్ సైకిల్ జరగకపోతే ఏమవుతుంది దాని ద్వారా పిల్లలు పలు రకాలుగా ఆలోచించే పవర్ అనేది వస్తుంది దాన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటారు ఈ డైవర్జెంట్ థింకింగ్కి ఎగ్జాంపుల్గా ఉన్న ఆప్షన్ ఏది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెన్ టీచర్స్ హ్యావ్ పాజిటివ్ బిలీవ్స్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఎబిలిటీస్ ద స్టూడెంట్స్ ఆర్ ఒకవేళ టీచర్కి పిల్లల పైన పాజిటివ్ ఒపీనియన్ పాజిటివ్ బిలీవ్స్ ఉంటే వాళ్ళ ఎబిలిటీస్ పైన నమ్మకం ఉంటే టీచర్కి వాళ్ళు ఎలా ఉంటారు ఆ స్టూడెంట్స్ ఓకే ఫస్ట్ ఆప్షన్ అండ్ ఈగర్ అండ్ మోటివేటెడ్ టు లెర్న్ అంటే ఇంకా నేర్చుకోవడానికి మోటివేట్ అయ్యి అంటే ఆతురతతో ఇంకా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది లేదా బికమ్ రిలాక్స్డ్ అండ్ స్టాప్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్ టు లెర్న్ ఎలాగో టీచర్కి నా పైన మంచి ఒపీనియన్ ఉంది అనేసి రిలాక్స్ అయిపోయి వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడరు లేదా బికమ్ డిమోటివేటెడ్ అండ్ స్ట్రెస్డ్ వాళ్ళు స్ట్రెస్కి ఫీల్ అవుతారా లేదా ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే అంటే పిల్లల పైన మంచి ఒపీనియన్ ఉన్నా వాళ్ళకి దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు ఇవి ఫోర్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అంటే పిల్లల పైన మంచి వాళ్ళ మంచి నమ్మకము లేదా వాళ్ళ ఎబిలిటీస్ పైన ఓకే వీళ్ళు చేయగలుగుతారు అనే మంచి నమ్మకము ఒపీనియన్ ఉంటే వాళ్ళు ఇంకా మోటివేట్ అయిపోయి ఓకే మా టీచర్కి నా పైన నమ్మకం ఉంది కాబట్టి ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా ఏదో కొత్తగా చేయాలి అనే ఆతురత ఉంటుంది వాళ్ళకి ఓకే ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఈగర్ అండ్ మోటివేటెడ్ టు లెర్న్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇవి ఈవీఎస్ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ఈవీఎస్లో కానీ ఇంకా వేరే సబ్జెక్ట్స్లో సీటెట్లో స్టేట్మెంట్స్ ఇచ్చి దాని ద్వారా మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంటెంట్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఆన్సర్ చేయగలుగుతాం ఓకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ